ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండడం తెలిసిందే ఇక ఇవాల్టి సందేశంలో మోదీ కరోనా వైరస్ వ్యాప్తి లాక్డౌన్ ఫైవ్ అన్లాక్ వన్ పాయింట్ జీరో కష్ట సమయంలో దేశం ప్రదర్శించిన స్ఫూర్తి రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు కరోనా మహమ్మారి వల్ల దెబ్బతినని రంగం గాని వ్యక్తులు గాని లేరని అందరిలోకి వలస కూలీలు పేద ప్రజలు చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యారని ఇలాంటి క్లిష్ట సమయంలోనే మిగతా ప్రజలు తమ సేవా భావంతో కూలీలు పేదలకు అండగా నిలిచారని మోడీ అన్నారు ఇక వలస కూలీల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కూడా కేంద్రం ఆలోచిస్తోందని కొత్తగా మైగ్రెంట్ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మిగతా దేశాలతో పోల్చుకుంటే అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కరోనా వ్యాప్తిని దాదాపుగా కంట్రోల్ చేయగలిగామని మోదీ అన్నారు ప్రజలందరూ కలెక్టివ్ గా పనిచేయటం వల్లే ప్రభుత్వానికి నూరు శాతం సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని కరోనా క్రైసిస్ లో దేశం వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు అలాగే ఒకవైపు కరోనా మహమ్మారితో తలపడుతోన్న దేశానికి అంఫన్ తుఫాన్ మిడతల దాడి రూపంలో వరుస దెబ్బలు తగిలాయని కూడా ప్రధాని గుర్తు చేశారు పెను తుఫాను మిడతల దాడిలో నష్టపోయిన వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఇలాంటి క్లిష్ట సమయంలో నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం వరంగా మారిందని దాదాపు కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారని అందులో ఎనభై శాతం మంది గ్రామీణులేనని మోదీ తెలిపారు ఇక అన్లాక్ వన్ పాయింట్ జీరో నాటికి దేశంలో దాదాపు అన్ని వ్యవస్థలు పునఃప్రారంభం కావటంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని ప్రధాని తెలిపారు అయితే రాబోయే రోజుల్లో దేశం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని ప్రజలు తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు ఇక కరోనా వైరస్ శ్వాసక్రియను దెబ్బతీస్తుందని యోగా ద్వారా ఈ సమస్యను మనం అధిగమించొచ్చని మోదీ చెప్పారు